నేను ఖండయోగాన్ని కూడా చేస్తూ ఉండేవాడిని. నా శరీర అవయవములన్నిటినీ వేరు చేసి మసీదు నందు వేరు వేరు స్థలములలో విడిచిపెట్టేవాడిని. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు వచ్చి నా స్థితిని చూచి భయపడి నన్ను ఎవరో కూనీ చేశారనుకొని గ్రామ మునుసబు వద్దకు పోయి ఫిర్యాదు చెయ్యాలనుకున్నాడు. కానీ భయము వేసి మొట్టమొదట ఫిర్యాదు చేస్తే ఆ హత్య తన మీద పడుతుందన్న భ్రమతో ఊరుకొని మరుసటి ఉదయము నన్ను గమనించటానికి తొంగి చూశాడు మసీదుకు వచ్చి. ఎప్పటిలాగే ఉన్న నన్ను చూచి ఆశ్చర్యపోయాడు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత అతా స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిలా బాబా చౌక జాడిలా తయవరే సుప్రేమాచా సిడకావదిదలా అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత గడియా గాతల్య సుందర నవవీధ భక్తి బాబా నవవీధ భక్తి జ్ఞానాంచ సమయాలవుని ఉజలల్య జ్యోతి అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత ఇంట దైవిక శక్తిని పుష్కలంగా నింపే పగోడా. ఏమిటి పగోడా? పదమే విచిత్రంగా ఉందే, ఏమిటా అని. పగోడా అంటే దైవత్వము పరిపూర్ణంగా నింపి ఉన్నది. దేవాలయము దైవం యొక్క స్థానము అని అర్థం.